పార్టీ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్లి రెచ్చగొట్టే విధంగా మిమ్మల్ని తొలగిస్తా ఉన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మిమ్మల్ని అందరినీ కూడా తొలగించడం ఖాయమని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కొంతమంది మాజీ మంత్రులు కూడా వెళ్లి వాళ్ళకు మద్దతునిచ్చే కార్యక్రమం. మంత్రి గారిని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష, దయచేసి ఆ అపోహలను తొలగించవలసిందిగా మంత్రి గారిని అడుగుతూ, గత 5 సంవత్సరాల అధ్యక్ష, అంటే గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతమంది రేషన్ డీలర్ని తొలగించి వాళ్ల పార్టీకి సంబంధించిన తాబేదారుల్ని, అంటే జన్మభూమి కమిటీల వాళ్ళని సుమారుగా 10,000 మందిని రేషన్ డీలర్ని తొలగించినట్లుగా మాకైతే సమాచారం ఉంది అధ్యక్ష. దీని మీద మంత్రి గారు ఏమి దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పవలసిందిగా కోరుతూ, ఒకవేళ సుమారుగా 3 లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్న ఈ పరిస్థితుల్లో వాలంటీర్స్ అంతా కూడా, అంటే సచివాలయం గ్రామ సచివాలయంతో కలిపి వాలంటీర్స్ అంతా 50-60 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం చెబుతా ఉంది. వారి సేవలను ఉపయోగించుకుంటూ రేషన్ డీలర్లు కూడా వారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీ ద్వారా మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే రేషన్ డీలర్స్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని చెప్తూ ఆయా రంగాల్లో ఉన్నటువంటి చిరుద్యోగులపై యమపాసం విసరడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే మరి దగ్గర దగ్గర 29,000 రేషన్ డీలర్స్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు వీరి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం అయ్యేటువంటి విధంగా ఈరోజు ఒక ప్రభుత్వ పనితీరు ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రేషన్ సరుకుల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిందో దాని ఇంపార్టెంట్ అధ్యక్ష. వాళ్ళ యాటిట్యూడ్ వేరు, మా యాటిట్యూడ్ వేరు. ఇది ఏదైతే వాలంటీర్స్ అనేటప్పుడు ఎందుకు సార్ ఎందుకు తోడుకుంటారు? వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి చేరుస్తామనంటే డీలర్స్ పరిస్థితి ఏంటనేది. ఎందుకంటే ఈవేళ ఎవరైతే ఈవేళ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్స్ లో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఒక ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ ఆందోళన ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ.